హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తున్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే దక్షిణం ఇంటి వాళ్ళు జాగ్రత్త ఈ దక్షిణం ఇంటికి సంబంధించినంత వరకు ఒక కేస్ స్టడీ ఒక్కటి కాదు కొన్ని వందల కేస్ స్టడీస్ ఉన్నాయండి సో దీంట్లో అత్యంత ముఖ్యమైన కేసెడి ఇదనమాట సో దక్షిణం ఇంటి వాళ్ళు ఇది తప్పకుండా మీరు పాటించవలసిన నియమం కాబట్టి ఈ నియమాన్ని తప్పకుండా మీరు పాటించాలి ఇక్కడ ఏంటంటే దక్షిణంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు ఏమంటే డైరెక్ట్గా ఆగ్నేయం నుంచి ఎంట్రీ తీసుకుంటారు సో ఆగ్నేయం నుంచి మీరు ఎంట్రీ తీసుకున్నారు అంటే మీరు తప్పకుండా వాయువ్యంలో అంటే ఈ ప్రదేశం ఇక్కడి నుండి తొమ్మిది భాగాలు చేసినప్పుడు తొమ్మిదో భాగం ఎనిమిదో భాగం ఓకే ఇక్కడ వరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ వాటర్ స్టోరేజ్ దాని తర్వాత టాయిలెట్స్ కానీ అంటే హెవీ వాటర్ ఉండే విధంగా లేదంటే అప్పర్ ట్యాంకర్స్ కానీ ఈ ప్రదేశంలో మీరు లేకుండా చూసుకోవాలి ఉంటే ఏం జరుగుతుంది ఈ ఎంట్రన్స్ ఇక్కడ వాటర్ లేదంటే గుంతలు సో ఏదున్నా ఈ యాక్సిస్లో ఎవరైతే పడుకుంటారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎవరైనా పడుకుంటున్నారు భార్యాభర్తలు వీళ్ళకేం జరుగుతుందంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉన్న టాయిలెట్స్ ఉన్నా గుంతలున్నా ఈ ఇంట్లో ఈ భార్యాభర్తలు ఎగ్జాక్ట్లీ ఈ యాక్సిస్ మీద పడుకున్నట్లయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది ఇంకొకరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఒకవేళ మీ పిల్లలను అంటే ఆడపిల్లలను ఎవరన్నా ఇదే విధంగా ఒక్కలైనా సరే అక్కడ పడుకోబెట్టినట్లయితే ఈ యాక్సిస్లో కంటిన్యూ టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ మధ్యలో పడుకుంటే పెళ్ళైన తరువాత కూడా మళ్ళీ ఏకత్వాన్ని ఇది తీసుకొని వస్తుంది ఈ ఏకత్వం ఏ విధంగా ఉంటుంది అంటే పెళ్ళి చేశారు ఒక వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది వాళ్ళు బాగా చూసుకుంటున్నారు ఇంటికి రావడం మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ అయింది మళ్ళీ వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చేసేయడం ఆఖరికి పెళ్ళి కొడుకున్న తరఫున వాళ్ళు యాక్సెప్ట్ చేసినా లేదంటే అమ్మాయి బాగానే ఉంది మేము చూసుకోవడానికి రెడీ ఈవేందో అమ్మాయి తరఫున వాళ్ళు దాన్ని క్యాన్సల్ చేసేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు అనమాట అంటే ఈ యాక్సిస్లో ఈ విధంగా పడుకున్నట్లయితే ఈ పెళ్ళి జరిగిన మళ్ళీ ఏకత్వాన్ని తీసుకొస్తుంది సో ఒకటే సింపుల్ మీరు దక్షిణం ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి ఇక్కడ వాటర్ స్టోరేజ్ టాయిలెట్స్ ఏమీ లేకుండా మీరు జాగ్రత్త వహించాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఓకే ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అనుకుంటున్నాను సో మీరందరూ కూడా నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ